అలాగే మన సర్పంచ్ మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి గారు, తామర శివారెడ్డి గారికి, సంజీవరెడ్డి గారు, అందరికంటే ముఖ్యంగా మా తమ్ముళ్ళందరికీ చిత్రపాల తమ్ముళ్ళకు అందరికీ కూడా చేతులు ఎత్తున తెలుసు. ఈరోజు ఇక్కడ మాల్గొండ్ర టీసీఎస్ నాయకులు, అలాగే మన సిపిఐ పార్టీకి వచ్చిన మన నాయకులకు కూడా స్వాగతం పలుపుతూ చింతలపాలెం మండల కేంద్రంలో మీ అందరికీ కూడా రెండు చేతులెత్తి సవినయంగా తల వంచి నమస్కరిస్తూ, ఇంకా 3 రోజుల్లో జరగబోయే ఎన్నికలు, ఈ ఎన్నికలు మీ 235,000 మంది ఓటర్ల మీరు ఇచ్చే తీర్పు 4 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు మీద ఆధారపడ్డది. ఒక నియంతలాగా, ఒక అవినీతి బాడు దోసుకుంటూ, ఒక రాక్షసులాగా ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న కేసీఆర్ గారికి బుద్ధి చెప్పే ఎన్నికలు ఇవి. సైదిరెడ్డికి భద్రావతికి సంబంధించిన ఎలక్షన్ కాదు, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఎలక్షన్ కాదు. ఇవాళ దోసుకుంటున్నాడు, ఎంతో ఆశపడి రాఘుబాబు, ఎంతో ఆశపడి కొట్లాడి కొట్లాడి 6 దశాబ్దాలు అంటే 60 ఏళ్ల కోరిక మన నాయకురాలు సోనియా గాంధీ గారు. పిల్లలు చచ్చిపోతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమంతా కొంత పార్టీని ధిక్కరించి మా తెలంగాణ మా జియమ్మ మా పిల్లలు చచ్చిపోతున్నాం, మా ఉద్యోగాలు మా నీళ్లు ఆంధ్రాకు పోతున్నాయని చెప్తే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ కళ్ళబల్లి మాటలు చెప్పాడు, దళితులు ముఖ్యమంత్రి చేస్తా లేకుంటే నా మెడ మీద పదం ఉండదని చెప్పి 11 సంవత్సరాలు పార్టీ పెట్టినప్పటికెళ్ళి అదే మాట మాట్లాడు. నిజమేం దళితులు నమ్మిను, దళితులు ఓట్లు వేసిన రైతులకు 250,000 రూపాయలు చేస్తాను, దాన్ని ఎన్నిసార్లు వేసిన చూసిన 6 ముక్కలు చేస్తే అలా 60% బ్యాంక్ ఓట్లు లాభపడ్డారు తప్ప రైతులు లాభం రాలే. అంటే 17 లక్షల మంది రైతులు వాళ్ళు అడ్డేసిన ఇలా రకరకాల మోడల్ చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేసుకుంటూ రెండోసారి కూడా రైతు బంధు అంటూ ఆసరా పెన్షన్ అంటూ ఏదో ఆయన రాదన్నట్టు మన మీద అడుగుతుంటున్నట్టు మోసం చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. రెండవసారి అధికారం వచ్చిన తర్వాత ఇంకా గర్వం పెరిగిపోయింది, పెరిగిపోయి మన 12 మంది ఎమ్మెల్యేలు కూడా పశువులను ఉన్నట్టు పోయి ఈరోజు ప్రతిపక్షం లేకుండా పోయింది. ఎవరు ప్రతిపక్ష నాయకుడు? ఒక దళితుడు దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన ఆయన మనం దళితుడిని కనీసం ప్రతిపక్ష నాయకుని చేస్తే ఓర్వ లేక ఒక దళితుడు నాయకుడుగా కూర్చుంటాడా అని చెప్పి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిండు. అది ఒక్కటే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ బహిరథ ఇవాళ ఇంటికి నీళ్ళు వస్తున్నాయి మీ దగ్గర. ఏమన్నారు 2018 ఎన్నికలో నీళ్లు నల్లా ఇస్తే నీళ్లు రాకపోతే ఓటు అడిగా మీ ఇంటికి రానని చెప్పాడు. ఇవాళ నల్లా ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు కూడా ఏమంటాడు మన అసెంబ్లీలో మన పట్టు విక్రమారు అడిగితే ఏమయ్య పట్టు విక్రమారుగా 56 లక్షల ఇళ్లకు ఇంటింటికి నీళ్ళ ఇస్తుంటే ఒక్క మాట కూడా మమ్మల్ని మెచ్చుకుంటలేము అంటున్నాడు. నిజంగా వస్తున్నా చంద్రపాలని చెప్పాలి. ఆయన ఏమన్నాడు, ఇంటింటికి నీళ్ళు రాకుంటే ఓట్లు అడిగాను, నీటిలో వచ్చిన వాళ్ళు ఆయనకు ఓటేరు, నీటిలో రావడం మాకు ఓటేరు, అట్లా కూడా చూసాం. అంటే చెప్తున్నా మీ అందరికి కూడా కుటుంబమే మోసం, వాళ్ళు బతికే మోసం. ఎందుకంటే ఊళ్ళ దుబాయ్ శేఖర్ అని పిలిచేవాడు దొంగ పాస్పోర్ట్లు దొంగ వీసాలు అనుకునే బతికే ఆయన ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయి మోసాలు చేస్తున్నాడు. అందుకే సోదరులారా మీ అందరికి కూడా ఈ ఎన్నిక చాలా మంచిది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీతో పాటు ఇవాళ పనికిరాని నా కొడుకు వస్తుంది మీ దగ్గరికి ఊళ్ళకు, ఓ పల్ల రాజేశ్వరరావు అంట, ఓ బొల్లం మల్లయ్య అంట, కొత్త కొత్త సహజనభ్యులు ఎమ్మెల్యేలు మంత్రులు ఉత్తమ్ వాడు ఏం చేసి ఉన్నాడు? అరే కళ్ళులేనికి అయితే ఏమైనా చెప్పచ్చు, కళ్ళులోనికి ఏం చెప్తాను? ఈ వెల్లటూరు లిఫ్ట్ 150 కోట్ల లిఫ్ట్ కేసీఆర్ అయ్య తెచ్చిండా, కేటీఆర్ మావ తెచ్చిండా? ఇవాళ చుట్టుపక్కల ప్రతి ఊరు 10 లిఫ్టులు ఇవాళ శూన్యం పాడిపోతే దృఢపాడు పోతే దేవుని లాగా చూస్తారు. చిత్తలపాలెం పోతే ఇవాళ రైతులు 5,000 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి పట్టుదల, రైతుల మీద ఉన్న ప్రేమ నాడు. రాజశేఖర రెడ్డి గారు పులిచింతలు కట్టినప్పుడు మనందరం కొట్లాడినాం అక్కడ పంటకు నీళ్ళు ఇస్తే మాకందరు లిఫ్ట్ ఇవ్వాలని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2వసారి ఎమ్మెల్యే కాగానే మళ్ళా మంత్రి కాగానే మొత్తం లిఫ్టులు ఇచ్చాను ఇవాళ. అప్పుడు ఏ ఊళ్ళో కూడా ఒక్క డాంబర్ కూడా ఉండగా మీ ఏరియాలో
మరి ఉత్తమ్ వాడు ఏం చేశాడు, ఏం చెప్పాలి దరిద్రులకు? ఈ ఆరేళ్ళలో ఏం చేస్తా చెప్పాలి? ఆరేళ్ళలో ఒక్క రోడ్డు వేసిందా? ఒక్క సీసీ రోడ్ వేసిందా? ఆ ఏమంటాడు ఉన్నా కొంత లచ్చిరెడ్డి అని నేరడు జిల్లా టీఆర్ఎస్. జగదీష్ రెడ్డి కంటే ముందు కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు సీనియర్ నాయకుడు ఆయన. 2009 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయకపోతే ఏం ఉంటున్నారు? మాకు ఎమ్మెల్యే లేకున్నా మేము టీఆర్ఎస్ లో ఉన్నాం, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అంటే ఇదే విశ్వారెడ్డి ఈరోజు మీటింగ్ లో చెప్తున్నాడు. ఏముందా ఉంటున్నారా? అదో పాకిస్తాన్, అదో బంగ్లాదేశ్, నా కొడుకు బుద్ధి లేదు ఏం లేదు, మళ్ళీ అదే ఓటేస్తారు. నేను ఇయర్ పోనంట 5 లక్షల సీసీ రోడ్డు ఇవ్వాలా? నేను చాలా ప్రాపర్ కొనంట. నేను అందరి ముందు చెప్తాను, ఇప్పటికీ టీఆర్ఎస్ లేవు లక్ష్మారెడ్డి, కొంత లక్ష్మారెడ్డి అందరికి తెలుసు ఉద్యమకారుడు, జైల్లోకి పోయిండు లచ్చిరెడ్డి, కొంత లచ్చిరెడ్డి జైల్లోకి పోయిండు. ఏముందాడు మళ్ళీ కూడా అడిగాడు, మనం కూడా ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా 2వ సారి పోయి అడితే 1 కోటి రూపాయలు ఎస్జీఏ ఫండ్ అంటే ఏముందా దానికి అనిపించినా వేసి పోనంట. ఇయర్ వచ్చి మా సైలెంట్ గెలిపిస్తే ఫండ్స్ ఇస్తాను, సైలెంట్ గెలిపిస్తాను. మొన్న మీరు అసెంబ్లీలో చూసింది కదా, 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధ్యక్ష 2వ సారి ఎమ్మెల్యే ఊళ్ళలో పోలేకపోతున్నాం, ఊళ్ళలో పోతే కొత్త గ్రౌండ్ గెలిచిన ఎమ్మెల్యేలు చెప్తున్నాం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక సైలెంట్ అంటా సైలెంట్ అప్పటికే బిరామీగా పెట్టుకొని సూర్యాపేటలో 200 ఎకరాల భూమి ఉన్నాడు. భూమి సైలెంట్ పేరు మీద ఉంటుంది, వచ్చిన కమిషన్ ఏమో సగం సగం. అది ఎవరిది? ఎస్సీల భూమి. ఎస్సీల భూమి ఏంటంటే రాత్రి పిల్లారి ముఖ్యమంత్రి గారిని పిలిపించి అక్కడ కలెక్టర్ బిల్డింగ్ పెడతారంటే 5 లక్షలకే ఎస్సీల దగ్గర ఉన్నాడు ఈ సైలెంట్. ఇవాళ నాటు చేతి 2.5 కోట్ల ఎకరం, 200 ఎకరాలు అంటే 400 కోట్లు. దాని మీద నేనే కోట్లకు వెళ్ళా, కోట్లకు నేనేస్తే పోయి సూర్యాపేట పోయి నేను కోట్లకు వేసినా అంటే బిరామి చందా పెట్టుకుంటాను. సైలెంట్ పడిపోతాడు ఎమ్మెల్యే కాకముందే ఇక్కడ కూడా 150 ఎకరాలు ఖర్చు పెట్టి నిన్నవాన నాకు తెలుసా లెక్క అంతా. ఇక్కడ మీరు అంతే మీ ఊరు పక్కకు ఇక సైలెంట్ ఎమ్మెల్యే అవుతారంట. ఈ తెలియజేసాడు తలకా కిందికేస్తే పైకి లేవట్టాడు, ఇక లేవట్టాడు. ఆయన అభివృద్ధి చేశాడ అభివృద్ధి కాదు, ఆఖరికి మీ భూములు కూడా మీ దగ్గర ఉండలేవు. ప్రశాంతంగా ఉండాలన్నా మీ వద్ద, ప్రశాంతంగా ఉండాలంటే పెద్ద ఒకటి కావాలి. మీ భూములు పోయినాయనుకో మీ భూములు కబ్జాలు అయి మందిపాలైతాయి. అందుకనే సోదరు ఒక్కడో చెప్తున్నా, ఇవాళ పెద్దవాళ్ళు కనుక ఇద్దరు ఎంపీలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకయ్య రెడ్డి ఎక్కడ నిలు రాయో చూసుకుంటారు పెద్ద ఇప్పటికే పని దగ్గరండి. ఈయన బిరామీ కేసీఆర్ బిరామీలు కాళేశ్వరం పైసలు భగీరథ పైసలు తిన్నాల మీద రోజు రేట్లు అవుతున్నాయి. నాకు ఉన్నారు తింటే పాలను మా నల్గొండ జిల్లాకు నిలిచేయకపోతే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ గట్టిగా మాట్లాడితే కేసీఆర్ కొడుకు బిడ్డపై టీఆర్ జైల్లో కూర్చుంటారు. పిల్లలకి కట్టిస్తాం, ఎవరికి భయపడే అవసరం లేదు, ఎవరికి భయపడే అవసరం లేదు. అందుకని మీ అందరు కూడా చేతులెక్కి నమస్కరిస్తున్నా. మీ అందరు కూడా మీ అందరికీ నిన్న వస్తున్నా రాసి చేస్తున్నా. ఆర్టీసీ కార్మికులు ఏమడిగినా ఆర్టీసీ కార్మికులు నువ్వు అనే మాటలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తున్నావు కదా, ఆ రేళ్లు రేటు చేసి పోయి అడిగి 35 రోజుల ముందు నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తే ఒక పనికిరాల 3 ఆఫీసర్లను పెట్టిను. చర్చలు లేవు, పిల్లలు సాయంత్రం 6 గంటలకి మీ ఉద్యోగాలు 45,000 ఉద్యోగాలు పోయినట్ట లెక్క. మీరందరూ కూడా సెల్ఫ్ డిస్ట్రిక్ సెవెన్ మొత్తం సగం ప్రైవేట్కి ఇస్తున్నా అనేసరికి ఇవాళ 50,000 మధ్యలు ఉద్యోగులు మనం ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ? నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, రైతులు బాగుండాలంటే జీతాలు పెంచగలరు. అది కూడా ఎందుకన్నాడు మన పక్క చూసాం, మన పక్క రాష్ట్రం ఈ ఓటు అవుతల జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రియతమ రాయుడు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంజనేయరెడ్డి కంపెనీ చేసాడు, 2 మాసాల్లో రిపోర్ట్ తెప్పించుకున్నాడు. ఏపీఎస్ఆర్టీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 1 లక్ష రూపాయల జీతం ఆర్టీసీ కార్మికులకు ఇస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ లో. దానికి చూడగానే మన వాళ్ళకు కూడా ఆ రేంజ్ అయింది కదా, ఆ రేంజ్ అయిందని చెప్పి వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు.
ఏపీ చెప్తే ఏం చేయాలి ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రాన్ని తండ్రి లాంటి వారు. అరే దసరా పండుగ ఉంది, రారి మాట్లాడుకుందామని చెప్పాలి. సభ్యులు ఏం చేయాలి? వారం తర్వాత మాట్లాడతాడు, ఏం లేదు తీసేసి పోన్నాడు అనేసరికి శ్రీనివాసరెడ్డి వారి తమ్ముడు, ఇద్దరు కొడుకులు దేశం కోసం కొట్లాడుతున్నారు. ఆయన వ్యవసాయం ఉన్నది కమ్మవున్న సాగర్ కింద కాళ్ళ కింద, ఏం పైసలు ఇబ్బంది లేదు. కానీ నా 40,000 మంది కుటుంబాలు రోడ్లు మీద పడ్డాయి, నాకంటే ఏదో ఒకటి ఉన్నది అని చెప్పి కాలిన గాయాలతో టీవీలో మాట్లాడుతున్న మనందరం చూసాం. ఇప్పటికీ మనకు ఏడుపు వస్తున్నది. ఆయన ఒకటే అన్నాడు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, కేసీఆర్ కన్ను తెరవాలి, నా పిల్లల ఉద్యోగాలు రావాలని, 40,000 ఉద్యోగాలు పోయిన వాళ్ళకి రావాలని. అందుకనే తర్వాత సురేందర్ గౌడ్, అందుకనే సోదరులారా మీ అందరు కూడా చెప్తున్నా, ఈ ఎన్నిక మొత్తం కూడా తెలంగాణ ప్రజల భవిష్యత్ ఆధారం పెట్టలేదు మీరు ఇచ్చే తీర్పు. ఈయన గర్వం ఉంటే పెద్దగా ఇదే విధంగా అందరికి తక్కువంటూ పోతాడు. ఒకవైపు అభ్యర్థిని చూడండి, పద్మావతిని ఉత్తమ్ కుమార్ చూడండి, ఆయన వెనుక మీ ఉన్న కాంగ్రెస్ పార్టీని చూడండి, మమ్మల్ని చూడండి. మీ అందరి చేతులు చోటు చెప్తున్నా, దోసుకున్న పైసలు తీసుకొచ్చి ఊరుకో ఎమ్మెల్యేని పెట్టిండు. మొన్న మంది ఎమ్మెల్యేలంట రజాకాలలా రామందులాగా ఊళ్ళల్లో పట్టరా, ఏం లేదు రేపటికి పైసలు పడుతున్నాడు. పైసలు ఇస్తే తీసుకోరు, ఏం కాదు కాళేశ్వరం పైసలు అవి మిషన్ పైన పైసలు అనిపిస్తుంది. ఎందుకంటే వారు దేవుని పడే ముందు పెడతారు, ప్రమాణం చేయమంటారు. వారు రాకముందు ఉట్టుగా వస్తే మీరే మనసులు అనుకోరు, దేవుడా ఏమైంది దొంగ ప్రమాణం అని చెప్పుకోరు. వారు రేపటికి ఏదో ప్లాన్ చేస్తున్నంట ఎట్లా ఓడిపోతాం తెలిసింది. అందుకని వాళ్ళ దేవుడు కూడా ఆ దొంగలు రానియలే ఉంటున్నారు. వర్షం పడితే ఇవాళ కేసీఆర్ వస్తే మన హుజూర్నగర్ అపవిత్ర అవుతుంది అని చెప్పి అయ్యా దేవుడు కూడా వర్షం పడితే ఆయన రాకుండా పోయిద్దాం అనుకున్నాను. దాన్ని బట్టి అర్థమైంది ఇవాళ వర్షం కూడా దేవుడు కూడా మణిమణి ఉన్నాడు. ఇవాళ మీ అందరు చెప్తున్నా, కేసీఆర్ గారు చివరిగా చెప్తున్నా, మా హుజూర్నగర్ ప్రజలు చైతన్యవంతులు, రైతులు, మైనార్టీలు, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చి ఆదరించింది మైనార్టీలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాంతో పాటు మీ అందరు చెప్తున్నా, కేసీఆర్ గారు నువ్వు 100 కోట్లు పెట్టు 1000 కోట్లు పెట్టు, మా తమ్ముల మీద నాకు నమ్మకం ఉన్నది, గెలిపిస్తారని నమ్మకం ఉన్నది, అందుకనే మీ అందరు కూడా చేతులు చూడని చెప్తున్నా, మీరు 100 కోట్లు పెట్టా ఉన్నారని ఈ రోజు 4 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం గెలిపండి. నేను కూడా ఇవాళ కేసీఆర్ గారు ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు 100 కోట్లు డబ్బులు పంచకుండా నీ 100 మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నాయి కదా, ఇవాళ వాళ్ళందరూ కూడా పెట్టు. నిజాయితీగా ఎన్నికల పోదాం, ఒకవేళ పొరపాటున నువ్వు గెలిస్తే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేస్తాం, నీవు పద్మావతి గెలిస్తే కేటీఆర్ కేసీఆర్ రాజీనామా చేసి ఇంకా పండుకుంటాను రావాలి. మీ సవాలు గుర్తుల ప్రజలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ చేసిన అభివృద్ధి వైపున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన అభివృద్ధి రైతుల కోసం చేసే కార్యక్రమాలు, కానీ ఎట్లా ఓడిపోతామని తెలిసింది. ఓడిపోతే నా పని అయిపోయిందని ఇలా డబ్బులతో మద్యంతో తెలవాలన్నారు. మట్టం పల్లిలా మనల్ని బంధు పట్టుబడాలి. అందుకనే సోదరులారా మీరు కూడా చేతులు జోడించి ఇంత దూరం మీ దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఇవాళ ఒకటే చెప్తున్నాం, 2-3 సంవత్సరాల ఆలస్యమైన భవిష్యత్తు పనులే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. మీ అందరికీ గతంలో చేసిన అభివృద్ధితో పాటు ఇంకా కూడా అభివృద్ధి చేస్తాం, మూసపోకండి. ఇవాళ ఆర్టీసీ కార్మిక సమ్మెతో పాటు ఉద్యోగాలు లేవు, డిఎస్సి లేదు, ఏమీ లేదు. ఏంటంటే ఉదరాలకు ఆసరా పెంచాలి అంటారు. ఆఖరికి ఏమంటాడు ఇవాళ పేపర్ చూసాం, మందు షాపులు జనరు మందు షాపులు తగ్గిస్తే ఈయన పెంచుకుంటూ పోతుంది తమ్ముడు, మందుతో వ్యాపారం చేస్తుంది డబ్బులతో. అందుకనే ఇవాళ పెన్షన్ ఇచ్చినా రైతు బంధు ఇచ్చినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ మిగుల బడ్జెట్ ఇవాళ మనకు వస్తున్నాయి. ఇవాళ దోసుకోకపోతే 100 కోట్లు ఇంకా కూడా మనం ఎక్కువ చేసుకోవచ్చు. అందుకనే మీ అందరికి టేబుల్ జోడించి మళ్ళీ చెప్తున్నారు, సోదరులారా ఈరోజు మాకేం పదవులు అవసరం లేదు. నా తల్లి మీకు తెలుసు కదా తెలంగాణ కోసం మంత్రి పదవి కల్పించా, నా పిల్లలు బాగుండాలని
నా పిల్లలు స్వచ్ఛమవుతారు. ఇవాళ ఎంత దూరం వెనుక వచ్చినా తెలంగాణ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఇవాళ అడిగే వాడు లేడు, ప్రశ్నించే గొంతు లేదు. అందుకని ఇవాళ మీ దగ్గరకు వచ్చి చేతులు జోడించి మీ అందరికి దండం పెడుతున్నా. ఈ నాలుగు రోజులు పండుకోకుండా కష్టపడండి. మీ అందరు కూడా మన మంచి భవిష్యత్తు ఉండే తెలంగాణలో ఇవాళ అందుకనే ఇవాళ విజయనగర రోడ్లు తెలంగాణ మొత్తం చూస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ అత్తం గుర్తుపై ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపియండి. తప్పకుండా ఇవాళ ఒక ఓటు చదివి ఉత్తమ పద్మావతి ఎమ్మెల్యేగా ఇద్దరు ఎంపీలు ఉంటారు మీకు రేపటి. మీరు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటారు.